సోషల్ మీడియాను వాడే మహిళలను అమ్మాయిలను టార్గెట్ చేసుకొని వారిని లోబర్చుకొని వారి వద్ద నుండి డబ్బులు డిమాండ్ చేస్తూ జల్సాలకు పాల్పడుతున్న యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు అమీన్పూర్ పోలీసులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో ఓ మహిళను బెదిరించి ఆమె వద్ద నుండి 18 లక్షలు వసూలు చేయడంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా అమీన్పూర్ సిఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ్ బిన్ అహ్మద్ అనే యువకుడు ఫేస్బుక్ లో మహిళలతో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం పెట్టుకుని డబ్బే అక్రమ సంపాదన ధ్యేయంగా మహిళలను లోబర్చుకుని వారితో దిగిన ఫోటోలను వారికే పంపి బెదిరింపులకు పాల్పడుతున్నాడని సిఐ అన్నారు. చిన్న పెద్ద వయస్సు అనే తేడా లేకుండా జీవితాలతో ఆడుకుంటున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించామని సిఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ లో ఉండే ఒక వ్యక్తి అక్రమ్ ఖాన్ అలియాస్ అక్రమ్ అలియాస్ అక్రమ్ బిన్ అహ్మద్ 2011-12 లో పాలిటెక్నిక్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఖాళీగా తిరుగుతూ జలసాలకు అలవాటు పడి అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలనే ఒక ఆలోచనతోని అమాయకులైన అమ్మాయిల యొక్క కాంటాక్ట్ నెంబర్లను తగిన సోర్స్ ద్వారా కలెక్ట్ చేసుకుని ఆ కాంటాక్ట్ నెంబర్ ద్వారా ఆ అమ్మాయిలకు నిత్యం ఫోన్ చేస్తూ ఆ అమ్మాయిలని అవకాశం ఉన్నప్పుడు బయట ప్లేస్లలో కలుస్తూ కలిసినప్పుడు ఆ అమ్మాయితో క్లోజ్గా ఉండే ఫొటోస్ను అతనే సెల్ఫీ క్యాప్చర్ చేసుకుని ఆ ఫొటోస్ తిరిగి ఆ అమ్మాయిలకు పంపిస్తూ నీ పర్సనల్ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి సోషల్ మీడియాలో పెడతాను లేదా మీ పేరెంట్స్కి చూపిస్తాను లేదా మీ హస్బెండ్స్కి చూపిస్తాను అని చెప్తూ ఆ అమ్మాయితోని చాటింగ్ చేయడము కంటిన్యూగా మాట్లాడడం చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే వాళ్ళతో కొంతమందిలో కొంతమందితో శారీరక సంబంధాలు కూడా ఏర్పరచుకోవడం జరిగింది. అదేవిధంగా ఇతను రెగ్యులర్గా వాళ్ళతో వీడియో కాల్స్ వాట్సాప్ వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటాడు. వాట్సాప్ వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా ఇతను వితౌట్ క్లాత్ న్యూడ్గా మాట్లాడలేని కండిషన్ పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడే టైంలో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ యొక్క ఫోటో న్యూడ్ ఫొటోస్ అన్ని కూడా క్యాప్చర్ చేసుకుని అన్నీ కూడా ఫోన్లో సేవ్ చేసుకుని సుమారు ఒక 30 నుంచి 40 మంది అమ్మాయిలు వివిధ వయసులలో ఉన్న వాళ్ళు ఫొటోస్ అన్ని కూడా క్యాప్చర్ చేసుకుని న్యూడ్ ఫొటోస్ అన్ని కూడా అతని యొక్క ఫేస్బుక్ ఐడిలో ఫేస్బుక్ మెసెంజర్లో సేవ్ చేసి పెట్టుకోవడం జరిగింది. నిన్న ఒక అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా తీసుకుని కేసు రిజిస్టర్ చేసి ఈరోజు మార్నింగ్ అతను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అతను ఇంటరాగేట్ చేసి ప్రొసీజర్ కంప్లీట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. దీనిలో ప్రాసెస్లో భాగంగా కొన్ని ఫొటోస్ కూడా రిట్రైవ్ చేయడం జరిగింది. మిగిలిన ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అతని మీద ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే అమ్మాయిలు ఎవరైనా సరే సోషల్ మీడియాలో కానీ అదర్వైజ్ ఏదైనా వీడియో కాల్స్ వాయిస్ కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా కొత్తగా పరిచయం వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. సో వాళ్ళు ఏదైనా మిస్యూజ్ చేసే అవకాశం ఉంటాయి.